కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ తోటి కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నారు అన్నది ప్రధానంగా మీ లీడర్ల మీద ఉన్న ఆరోపణ. చూడండి, గతంలో ఉన్న రాజకీయాలు వేరు. గతంలో ఒక పార్టీ సత్యదానికి ఒకటే పార్టీ ఉండేది. నేను చూసిన, వెన్ ఐ జాయిన్ ఇన్ పాలిటిక్స్ పీపుల్ విల్ వన్ సైడ్ వెదర్ విన్నింగ్ ఆర్ లూజింగ్, సత్యదానికి అదే పార్టీలో. ఇప్పుడు కొత్త విధానం అయిపోయింది. రాను రాను ఎట్లయిపోతుందంటే ఏ పార్టీలో లాభం అవుతుంది, లైక్ ఈజ్ అ బిజినెస్ అయిపోయింది. పాలిటిక్స్ యాజ్ అ బికమ్, వెన్ ఐ జాయిన్ ఇన్ పాలిటిక్స్ నేను సర్వీస్ చేద్దాను అని వచ్చిన. అంటే కేసీఆర్కు కాంగ్రెస్ పార్టీలో కోవట్లు ఉన్నారు, నిజమేనా? నేను ఎప్పుడో చెప్పినా దాన్ని ఎవరు తెలియాలి ఇయ్యాలంటున్నారు. నేను నాకు ఎన్నోడో చెప్పినాక నేను దాని గురించి మళ్ళీ రిపీట్ చేయాలి. ఎలక్షన్ టైంలో ఇప్పుడు మళ్ళీ కోవట్లని కొత్త పంచాయతీ పెట్టుకుంటానుకో, ఒకరిని ఎవరు చూసి అనుమాన పడతారు, ఇక్కడ కోవట్ అట ఇంత దూరం ఉండాలి, ఇప్పుడు ఇక అది మర్చిపోదాం, కలిసి పనిచేద్దాం అనేది. వాడు ఎవడన్నా తప్పులు చేసినా రే గవ్వని రాబాయ్, అయిపోయింది అయిపోయింది, రారా బాయ్ కలిసి పనిచేద్దాం, దా నా ఇవ్వడు అంటే వాడు కూడా అరేపోయి హనుమంతన్న పిలిచిండ్రా నన్ను, ఇక అయిపోయింది అయిపోయింది, ఏ పెద్ద అయిన పిలిచిన అట్లా ఆ అట్మాస్ఫియర్ దేవాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఎలక్షన్ ఇయరింగ్, ఇప్పుడు నో మోర్ క్వశ్చన్ ఆఫ్ ఫైటింగ్, నో మోర్ క్వశ్చన్ ఆఫ్ ఏది డిఫరెన్సెస్, దిస్ ఇస్ ద టైమ్ వీ షుడ్ వర్క్. అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార పార్టీతో కుమ్మక్కయ్యారనేది మెయిన్ అలిగేషన్. గ్రామ స్థాయిలో ఏం లేదండి, ఈ కొద్దిగా పలుకుబడి పేర్లు వచ్చిన వాళ్ళే వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ వేస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటే అవుతుంది. కింద వాడు గట్టిగా ఉన్నాడా రాత్రిపూడ, ఏ హనుమంతనా ధర్మంగా నువ్వు బాగా పనిచేస్తే నువ్వు పెద్ద అయిన అందరినీ కలుపుకో అంటుండు, మంచిద్రా పోయి కలుపుకుంటే నీ మాట కాదు. అంటే ఈ పదవుల్లో ఈ కమిటీల్లో బీసీలకు కూడా అన్యాయం జరిగిందనే ఒక వాదన ఉంది. నేను నువ్వు కరెక్ట్ పాయింట్ అడుగుతలేవని చెప్తున్నా. ఇవాళ మెజారిటీ ఓట్ బ్యాంక్ ఇది 54% ఉంది తెలంగాణలో. ఆ వాళ్ళ ఓట్లు మనకు టర్న్ అయితే దాంతోపాటు ఎస్సీ ఎస్టీ మన మైనార్టీలను తలుచుకుంటే గెలుస్తామండి. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నాడు, ఓట్ బ్యాంక్ వాళ్ళది ఉన్నది, వాళ్ళని దూరం ఎవరు చేసుకోరు, మాటలు చెప్పడం కాదు, వాళ్ళకు కూడా ఏదైనా సరి అయిన అవకాశాలు ఇస్తేనే పార్టీ బలోపేతది. ఆ ఓట్ బ్యాంక్ మన వైపు రావాలి. అంటే బీసీలకు పిసిసి పదవి ఇవ్వాలన్న స్లోగన్ ఉండేది గతంలో కాంగ్రెస్ పార్టీలో, ఇది అది పక్కన పడేసినట్టేనా ఇప్పుడు? చూడండి, ఇక ఇప్పుడు ఈ టైంలో బీసీలకు పిసిసి అనేకుండా ఉన్నదాని మీద టికెట్లు ఇచ్చేటప్పుడు మాత్రం వీకర్ సెక్షన్కి ఎక్కువ ఇవ్వాలి అని చెప్తా. ఇప్పుడు మనం ఆయన అడ్డాన్ని తీసేసిన మళ్ళీ కొత్త తగాద అవుతుంది కదా, బీసీలు అగ్ర కులాల వాళ్ళు కొట్లాడుతుంటే అది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది, అపోజిషన్కి అవుతుంది. మనం ఎలక్షన్స్ అప్పుడు టికెట్లు ఇచ్చేటప్పుడు సామాజిక న్యాయంగా టికెట్లు ఇవ్వాలి అనేది నా వాదన. ఇక ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీసారి అది గతంలో నేను కూడా పిసిసి ప్రెసిడెంట్ చేసిన, ఇవాళ ఆయనకు ఛాన్స్ వచ్చింది, ఆయన కూడా అందరినీ కలుపుకోవాలనేది నా ఉద్దేశం. ఆయన ఒక అడుగు ముందు చేస్తే మిగతా వాళ్ళు 4 అడుగులు ముందుకేస్తారనేది నా ఉద్దేశం. విహెచ్ మళ్ళీ కంటెస్ట్ చేస్తాడా ప్రత్యక్ష ఎన్నికల్లో? అసెంబ్లీకి అయితే నిలబడ, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఫర్ పార్లమెంట్. గతంలో నేను ఖమ్మం అడిగినా నా పేరే పెట్టలేదు, అయినా ఊరుకున్నా. ఎందుకంటే సరే పరిస్థితులు బట్టి ఇవ్వలేదు అనుకుంటా, కానీ నేను బాధపడ రాజకీయాలలో ఒకరిని కొట్టేస్తేనే పైకి వస్తాడు కొందరు, కొందరు రాజకీయాల్లో లెట్టు అరే వీని పైకి తెస్తే నన్ను కొంప ముంచుతాడనే భయపడి. నేను ఎవరిని కొంప ముంచలేదు, నేను చాలామంది అందరు నన్ను ఒక యాంటీ రెడ్డి అంటారు. మరి ఎవరెవరిని చేసినాయా మీరు ఒకటి?